ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మానవత్వం కోసం యోగా ఇతివృత్తంతో యోగా కార్యక్రమాలు. యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న న్యూయార్క్, ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్ సహా ప్రపంచ దేశాలు. మైసూర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసిన మోదీ, యోగా ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపు. రాష్ట్రపతి భవన్లో యోగా వేడుకల్లో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రపంచ శాంతి ఐక్యతకు యోగా గొప్ప సాధనమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల ప్రగతిపై ముఖ్యమంత్రి సమీక్ష, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో నిర్మిస్తున్న రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జూలై 15 కల్లా గుంతలను పూడ్చాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చెల్లింపుల సమస్య రాకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి రహదారులపై సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి మున్సిపాలిటీలో జూలై 20లోగా అన్ని రోడ్లను అభివృద్ధి చేసి నాడు నేడు కింద గ్యాలరీ ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అట్లాగే రోడ్లు భవనాలు మరియు పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్స్ తోటి ప్రధానంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, మొదలుపెట్టి అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ROBs కానివ్వండి, మరి మూడవదిగా ఈ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అంటే R&B డిపార్ట్మెంటే కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ అన్నింటినీ పూర్తిగా మరమ్మతులు చేయించి వీలైన చోట్లంతా ఈ యొక్క రోడ్లు ఏవైతే మరమ్మతు చేయడం జరిగిందో వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్షాకాలం వచ్చే లోపల పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో 4000 పైచిలకు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లన్నింటినీ జూలై 15 లోపల పూర్తి చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గుంటూరులో కానివ్వండి, శంకర్ విలాస్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, ఈ నిడదవోల్ దగ్గర ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, ఈ నిడదవోల్ ఫ్లైఓవర్ అట్లాగే గుంటూరు ఫ్లైఓవర్ కూడా మరి త్వరితగతిన పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి అర్బన్ లోకల్ బాడీలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా జూలై 20 లోపల అన్ని రోడ్లు పాట్ హోల్స్ రహితంగా అంటే వితౌట్ పాట్ హోల్స్ కింద ఈ రోడ్స్ అన్నీ డెవలప్ చేసి ఆ ఫొటోస్ నాడు నేడు కింద గ్యాలరీస్ డిస్ప్లే చేయాలని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చే నెల 20 లోపల ప్రతి పురపాలక సంఘంలో పరిధిలో ఆఫీస్లో ఈ నాడు నేడు గ్యాలరీస్ రెడీ చేస్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల వ్యవహార శైలిపై బీజేపీ నేతలు ఎన్నికల అబ్జర్వర్కు ఫిర్యాదు చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలు అబ్జర్వర్
సురేష్ కుమార్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏం చర్యలు తీసుకున్నా నకిలీ గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నకిలీ ఓటర్లను తరలిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరును వారు వివరించారు. కొన్ని పోలింగ్ బూతులపై నిఘా ఉంచాలని బీజేపీ నేతలు అబ్జర్వర్కు వివరించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు కవాతు నిర్వహిస్తున్నామని అబ్జర్వర్ బీజేపీ నేతలకు వివరించారు. సమస్యలుంటే ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన నేతలకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లు వంతెనల అభివృద్ధికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసిన 300 కోట్ల రూపాయల అడ్వాన్సు ఏమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ నిధులు సైతం దారి మళ్లించారా అని రాష్ట్రంలో రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటివరకు ఎందుకు తీర్చలేదని, దీనివల్ల ఎన్డీబీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన మాట వాస్తవం కాదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నిధులు రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నాయని ప్రతిపక్షాల మీద అసత్య ప్రచారం చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. చేతగాని అసమర్థ పాలన వైఫల్యాలను విపక్షాల పార్టీలపై నెట్టేసి తప్పించుకోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లా డోంగ్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా దేశవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత సైన్యం, ఐటీబీపీ, జిల్లా అధికారులు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉదయం సూర్యుని కిరణాలను ఆస్వాదిస్తూ యోగా డేను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రజలంతా సుఖంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి యోగా ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయుష్ ఆధ్వర్యంలో జరిగిన యోగా వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోషేనురాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నావికాదళ సిబ్బంది వినూత్న రీతిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈత కొలంలో సూర్య నమస్కారాలను వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. విజయనగరం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. కేవలం ఈ ప్రత్యేకమైన రోజునే యోగా చేయడం కాకుండా ప్రతిరోజు కూడా యోగా చేయడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది. మనలో కూడా మన ఓన్ కంపెనీ, మనతో పాటు మనం ఎంజాయ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం. మరి కొంతమంది బాధల్లోని, దుఃఖాల్లోని ఉన్న వాళ్ళకు కూడా యోగా ఒక తోడుగా, నీడగా ఉందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అనకాపల్లి జిల్లాలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యావతి, చోడవరం శాసనసభ్యులు ధర్మశ్రీ, కలెక్టర్ రవి సుభాష్, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలన తెలియజేసిన యోగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమవ్వడం మన దేశ గొప్పతనమని అన్నారు. మరి భారతదేశం యొక్క ఖ్యాతిని మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పిన దినం ఈరోజు. ఎందుకంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా తాను ఆచరించడమే కాకుండా ఎప్పటి నుండో ఉన్న మన వేద విజ్ఞానాన్ని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని యోగా ద్వారా ప్రపంచానికే మనం ఒక మానవ జాతి మనుగడ కానీ, ఆరోగ్యం కానీ విశ్వ విజేతలుగా నిలిచిన అన్ని
భావి తరాలకు తెలియజెప్పే విధంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ రోజు యోగా దినోత్సవాన్ని పాటించే విధంగా ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశం ద్వారా ఇవాళ జూన్ 21వ తేదీని ప్రపంచ దేశాలకి జరుపుకుంటున్నారు. అంటే దానికి ముఖ్య కారణం మన దేశం అని సగర్వంగా మనం చెప్పుకునే నెల్లూరు నగరంలో ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, డిఎఫ్ఓ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ యోగాసనం ప్రపంచ ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. యోగాను క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చునని అన్నారు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా అధికారులు, యోగా గురువులు, యోగా సాధకులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యోగా అనేది ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్న ఒక వ్యాయామ పద్ధతి. అయితే యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక మానసిక వ్యాయామం కూడా. సో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని గురించి మనం దాని పనితీరుని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన యోగా ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా యోగాలో ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి, రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకుని మనం ఆచరించవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి అంటే అవేర్నెస్ ఉంది, కానీ అరౌండ్ 30-50% మాత్రమే ఉంది. ఎప్పుడైతే మోడీ గారు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా యుఎన్ నుంచి ఆల్మోస్ట్ 199 కంట్రీస్ దీన్ని ప్రపోజ్ చేసినప్పుడు అప్రూవల్ చేసి యోగాకంటూ ఒక రోజు పెట్టాలి అనుకొని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఇది 8th ఇయర్, అంటే 7 ఇయర్స్ పాస్ చేసి 8th ఇయర్. ఇప్పటికి ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రమ్ 3 o'clock నుంచి ఆల్ ఓవర్ ఆల్ ది కంట్రీస్ గార్డియన్ రింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని మోడీ గారు స్టార్ట్ చేశారు. అంటే ప్రతి కంట్రీ, ఈరోజు మనకి ఇక్కడ సూర్యోదయం 6 గంటలకు అయితే వేరే అదర్ కంట్రీస్కి 3 o'clockే సూర్యోదయం అయి ఉంటుంది. సో మొత్తం 24 అవర్స్ ఆ సూర్యోదయాన్ని కవర్ చేయాలని గార్డియన్ రింగ్ అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. తిరుపతి జిల్లా వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ విజయశ్రీ, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ అనిల్ కుమార్, యోగా గురువులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా సాధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఎవరికి వారు దృఢంగా తయారయ్యేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. Yoga, which is a crucial part for our daily life, ensures that we live well. They always say that health is wealth, which means that if health is not there, then you won't be able to do things with ease, much ease. And yoga helps us do things with much ease than you can expect to do. Yoga is very beneficial to health. So we all must take initiative and do yoga as much as we can and practice this and spread this as well. ఈరోజు మనము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. దీనిలో చక్కగా టీచింగ్ ఫ్యాకల్టీ అంతా పాల్గొన్నారు, అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. ఈ యోగా అనేది ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. దేశమే మీ జీవితం. దేశమే మీ గుర్తింపు. అగ్నివీరుల్లారా, మీరు మీ సొంత మార్గంలోనే నడవండి. దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి. దేశానికి సేవ చేయటం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఉజ్వల భవిష్యత్తును, క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు. దేశానికి బలమైన శక్తి, స్వావలంబన,
మీతోనే సాధ్యమవుతుంది. ఈ స్ఫూర్తి భారతదేశానికి పెద్ద బహుమతి. రండి, మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్ణాటకలోని మైసూర్లో ఐకానిక్ ప్యాలెస్ ఎదురుగా జరిగిన యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని విద్యార్థుల యువతతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా కేవలం భారతదేశానికి మాత్రమే కాదని మానవాళికి సంబంధించిందన్నారు. యోగా కేవలం వ్యక్తుల కోసం కాదని ప్రపంచానికి శాంతిని చేకూరుస్తుందన్నారు. ప్రపంచం యోగా యొక్క ప్రయోజనాలను గ్రహించిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని యోగా ద్వారా ప్రపంచానికి భారత్ రుజువు చేసి చూపించిందన్నారు. ఈ యోగా వేడుకల్లో ఆయుష్ శాఖ మంత్రి సద్భానంద్ సోనోవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు పాల్గొన్నారు. योग अब एक वैश्विक पर्व बन गया है. योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है. इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी. मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించే డిజిటల్ ప్రదర్శనను మైసూర్లో ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రదర్శనను తీక్షణంగా తిలకించారు. భారత్లో యోగా ప్రాచీన చరిత్ర, పూర్వులు దానిని ఆచరించిన తీరు, యోగా విస్తరించిన విధానం గురించి ఈ ప్రదర్శనలో పొందుపరిచిన అంశాలను ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో దేశ ప్రథమ మహిళ సవితా కోవింద్తో కలిసి రాష్ట్రపతి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. భారతీయ ప్రాచీన వారసత్వంలో యోగా భాగమని రాష్ట్రపతి ట్విట్టర్లో పేర్కొన్నారు. మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా అన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు, శరీరం, ఆత్మ సమతుల్యం అవుతాయన్నారు. యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారతదేశం అందించిన ప్రాచీనమైన అమూల్యమైన బహుమతి యోగా శాస్త్రమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన యోగా దినోత్సవంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగాకు వయస్సు, కుల, మత అంతరాలు లేవని, యోగా సర్వజనీకమైనదని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే కాకుండా దేశాభివృద్ధికి కూడా కృషి చేయాలన్నారు. ఆరోగ్యంగా ఉండడమే మనకు గొప్ప వరమని, అందుకు యోగా సాధనే సరైన మార్గమని ఆయన అన్నారు. ప్రపంచ శాంతికి, ఐక్యతకు యోగా గొప్ప సాధనమని వెంకయ్యనాయుడు అన్నారు. మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తం గొప్ప ఆలోచనని, కోవిడ్ తర్వాత ప్రజలు ఆరోగ్య స్థితిగతులు మారాయని, అందుకు యోగా మాత్రమే పరిష్కారమని వెంకయ్యనాయుడు తెలిపారు. టు ద హ్యూమానిటీ అండ్ వీ ద ప్రజెంట్ జనరేషన్ మస్ట్ ఫాలో ద ట్రెడిషన్ అండ్ కంటిన్యూ ఇట్ ఇన్ అవర్ లైఫ్. యోగా మార్గంలోని అర్థాన్ని, అంతరార్థాన్ని
గ్రహించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. యోగము అంటే సాధన చేయడం, యోగం అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము పరమార్థము. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం, యోగా అంటే ఆత్మశక్తిని మేల్కొల్పడం, యోగా అంటే మానవత్వాన్ని సాధించడం. యోగా ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది. ఎందుకంటే యోగ మార్గాన్ని మన పెద్దలు పరిశీలించి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి వాళ్ళు అనుసరించి అనుభవించి మేళవించి మనకు అందించినట్టు యొక్క గొప్ప వరం యోగా. ఇది కాలాతీతమైన. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొని యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు యోగా వేడుకల్లో పాల్గొన్న అంశాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో జరిగిన యోగా వేడుకల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత రవిశంకర్, పార్లమెంట్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్లో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం, నేచురోపతి ఇవన్నీ మన జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల గుజరాత్లోని మొడేరా సూర్య మందిర్ వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో యోగా దినోత్సవం జరుపుకోవడం మహత్పూర్వకమైందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనేక దేశాలు యోగాను నిర్వహించాయన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజంతో ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ నే యోగ కా సందేశ్ దేశ్ ఔర్ దునియా కే కోనే కోనే తక్ పహంచాయా హై. దునియా నే ఇస్కో దిల్ సే అప్నాయా హై ఔర్ స్వస్థ రహనే కా మూల్ మంత్ర ఆజ్ దేశ్ ఔర్ దునియా తక్ పహంచా హై. భారత్ నే నా కేవల్ ఇస్కో అప్నే ఆప్ తక్ సీమిత్ రఖా, దునియా కే కోనే కోనే తక్ పహంచాయా ఔర్ ఆజ్ దేఖనే కో మిల్తా హై. జైసే సూర్యోదయ దునియా కే కిసీ భీ కోనే మే హువా, వహాన్ పర్ యోగ కీ శురువాత్ హుయీ. और जैसे जैसे उसकी दिशा आगे बढ़ती चली गई, अलग अलग देश योग की क्रियाएं करते रहे. ये अपने आप में दिखाता है कि भारत ने इसको कैसे दुनिया में पहुंचाया है. मैं यही कहना चाहूँगा, स्वस्थ शरीर रखने के लिए, स्वस्थ परिवार रखने के लिए और स्वस्थ समाज और सशक्त भारत के निर्माण के लिए योग करिए, स्वस्थ रहिए, तंदुरुस्त रहिए, మానసిక ఆర్ శారీరక తౌర్పర్ భీ రహియే. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఢిల్లీ పురాణా ఖిల్లాలో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని యోగాసనాలు వేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ ఆవరణలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజస్థాన్లోని జైసర్మేర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. గుజరాత్లోని కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహం వద్ద జరిగిన యోగా వేడుకల్లో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. న్యూయార్క్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంయుక్త రాష్ట్ర ముఖ్య కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో యోగాసనాలు వేశారు. అలాగే చైనాలోని దక్షిణ ప్రాంతం గ్వాంగ్జోలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని
క్విజ్లాండ్ క్రికెటర్స్ క్లబ్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని క్రికెట్ క్లబ్లలో ఇది ప్రముఖమైనది. అంతర్జాతీయ స్థాయిలో అనేక క్రీడలకు ఇది ఆతిథ్యమిస్తోంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రతిష్టాత్మక స్కైటవర్లో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. న్యూజిలాండ్లో ఇదే అత్యంత ఎత్తైన టవర్ కావడం విశేషం. విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల శాఖ సహాయ మంత్రి సంతను రాఠాగుని పాల్గొని యోగాసనం వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్సీ మాధవ్, పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్ రావు, జాయింట్ కలెక్టర్, మేయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా జీవితంలో భాగం కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు యోగాను అందించారన్నారు. Day to us because India focused that first time. The ancient, our monk established that yoga, and our visionary person and honorable prime minister focused this 2015, and now still going on as a international yoga day. So I think our prime minister is a really take a initiative which is a very important for the world. This is not only a practice, this is a part of life. So I think it will go rich and India will highlight for that. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో చర్చించాక యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జయరాం రమేష్ ప్రకటించారు. I stress the word unanimously, chosen Shri Yashwant Sinha as the common candidate of the opposition parties for the presidential election, which will take place on the 18th of July 2022. Agnipath niyamakallo elanti marpulu undabovani Lieutenant General Anil Puri teliparu. Delhi lo Bharatiya Vayu Sena Air Marshal Suraj Kumar Gija, వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ నియామక ప్రక్రియ పారదర్శకంగా న్యాయంగా ఉంటుందన్నారు. సాయుధ బలగాల్లో చేరే యువత ప్రొఫైల్ సైన్యంలో సాంకేతిక పరిజ్ఞానం యువత ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచేలా ఉంటుందన్నారు. ఇది దేశ రక్షణకు సంబంధించిన సవాలన్నారు. టెక్నికల్ సావీ లోగ్ ఆర్ అడాప్టబుల్ లోగ్ భారతీయ సేనా మే ఆయేంగే. తీసరా ఇండివిజువల్ కో ఫ్యూచర్ రెడీ కర్తీ హై. ये देश की रक्षा का सवाल है, हमारे लिए सर्वप्रिय है. जो क्रेडिबल इन्फॉर्मेशन है, जैसे कि ये र्यूमर मॉन्गरिंग चल रही थी, किसी ने ये निकाला गया कि ये जो मुद्दा है जो पुराने हवाले वाले टाइम के ऊपर जो लोग भर्ती हुए हैं उनको भी अग्निपथ में डाला जाएगा. అగ్నిపథ్ పథకం భారత సాయుధ బలగాలను మరింత పటిష్టం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అగ్నివీరులు అత్యంత క్రమశిక్షణ కలిగిన వారిగా ఉంటారన్నారు. సమాజంలో హింసకు విధ్వంసానికి తావులేదన్నారు. అగ్నిపథ్కు సంబంధించిన సందేహాలను పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. यह अग्निपथ अपने में कोई स्टैंड अलोन साइलो नहीं है. ఆంధ్ర ప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.